అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఏ దేశంలో ఎక్కువ? ఇండియాలో ఎంత ఉంది? అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం రెండు రకాలు. చదివిన చదువుకి తగిన ఉద్యోగం లభించకపోవడం, అసలు ఏ ఉద్యోగము లభించకపోవడం. నిరుద్యోగ సమస్య ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావం చూపిస్తోంది. ఉన్నత విద్యార్హతలు ఉన్నా, చేయగలిగిన చేవ ఉన్నా యువతరం ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఉసురుమంటోంది. దేశ వర్తమాన భవిష్యత్తు జీవనాల్ని ప్రభావితం చేసే సమస్యల్లో ప్రధానమైంది నిరుద్యోగం. కొన్ని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చి అనేక కొత్త సమస్యలను సృష్టిస్తోంది. అందుకే నిరుద్యోగం అనేది సమస్యల్ని సృష్టించే సమస్య. పనిచేయడానికి ఆసక్తి, పనిచేయగల శక్తి ఉండి ప్రతిఫలంతో కూడిన పని దొరకని స్థితిని నిరుద్యోగం అంటారు. జనాభాలో శ్రామిక శక్తి పెరుగుతున్న రేటుకు అనుగుణంగా వ్యవస్థలో అవకాశాలు సృష్టించకపోతే నిరుద్యోగం అనేది ఏర్పడుతుంది. అంటే ఆర్థిక వ్యవస్థ అనుగుణంతగా విస్తరించకపోవడం వల్ల ఈ వ్యవస్థాపూర్వకమైనటువంటి నిరుద్యోగం అనేది సంభవిస్తుంది. నిరుద్యోగ సమస్య అన్ని దేశాల్లోనూ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగ సమస్య ఒక విధంగా ఉంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరో విధంగా ఉంది. మరి ఆయా దేశాల్లో ఎంత శాతం మంది నిరుద్యోగులు ఉన్నారో తాజా నివేదికలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా నిరుద్యోగం ఉన్న దేశం నైజీరియా. ఇక్కడ 33.3% మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో 32.26%, స్పెయిన్లో 13.26%, గ్రీస్లో 11.2%, కొలంబియాలో 10.7% మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక టర్కీ విషయానికి వస్తే 10% మంది పౌరులు నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు. ఇరాన్లో 9.7% మంది, ఉరుగ్వేలో 8.8% మంది, చిలీలో 8.7% మంది, బ్రెజిల్లో 8.5% మంది, ఇటలీలో 7.8% ప్రజలు ఉద్యోగలేమితో ఇబ్బంది పడుతున్నారు. నేడు భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం అనేది ఒకటి. మన దేశంలో చేయడానికి పనిలేక, ఉపాధి లేక అన్ని అర్హతలు ఉండి కొందరు ఏ అర్హతలు లేక కొందరు నిరుద్యోగంలో మగ్గిపోతున్నారు. ప్రస్తుతం మన దేశంలో 7.8% మంది ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విధానాలు ముందు చూపుతో కొన్ని దేశాలు నిరుద్యోగ సమస్యను అధిగమించాయి. ఖతార్ దేశంలో 0.01%, కంబోడియాలో 0.36%, థాయిలాండ్లో 10.05%, సింగపూర్లో 1.8%, స్విట్జర్లాండ్లో 2% మాత్రమే నిరుద్యోగం సమస్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముందు చూపు నాణ్యమైన విద్యతో నిరుద్యోగాన్ని నిర్మూలించవచ్చని నిపుణులు చెబుతున్నారు.